ఎస్, ఏం చెప్తారు తిరుపతి రావు గారు? నేను నా ప్రశ్ననే ఇక్కడ గణేష్ గారు పెడన నుంచి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు, ఆయనకే సమాధానం చెప్పండి డైరెక్ట్గా. ఏం చెప్పాలనుకుంటున్నారు పూడి తిరుపతి రావు గారు? అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఈశ్వర్ గారు, మీరు ఇవాళ మీ ఇంట్రోకి బదులుగా చంద్రబాబు నాయుడు గారినే వారి మాటల్ని ఇంట్రోగా వేశారు. ఎస్, అయితే వాటి అవేవి నేను అసత్యాలని చెప్పేసి నేనేమి అన్నో అక్షర సత్యాలని చెప్పేసి మేము 5 సంవత్సరాల క్రిందట మేము విడిపోయిన తర్వాత అవన్నీ మాట్లాడినవే. గత ఎన్నికల ముందు 5 ఇయర్స్ ఇస్ ఓవర్, అప్పుడే మేము మాట్లాడాం. అయితే అవి వాటితో పాటు ఆ రోజుల్లో మేము మాట్లాడినవి కూడా మీ దగ్గర ఉంటాయి. మేమేమి తక్కువ మాట్లాడలేదు, కాకపోతే తప్పుడు మాట్లాడాల. మాట్లాడలేదు కానీ పోలవరం ని ఒక ఏటీఎం లా వాడుకొని దోచుకున్నారు అన్నారు, దానికి కట్టుబడే ఉంటారా? అదే ఇప్పుడు మా అగ్రజులు చెప్పారు, గోసాల శ్రీనివాస్ గారు, మేమేమంటామంటే ఖచ్చితంగా అవన్నీ వాస్తవాలే. ఆ రోజు మీరు వేసినవి కానీ వారు మాట్లాడినవి కానీ ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలనేసి అంటే 5 సంవత్సరాల క్రిందట నేను మాట్లాడినవే ఇవాళ గోశాల శ్రీనివాస్ గారు మాట్లాడారని కూడా నేను భావిస్తాను. అయితే ఒక సాధారణమైనటువంటి నానుడి ఆధారంగానే నేను మాట్లాడతాను. అదేదో పెద్ద ఎవరు నేను కొత్తగా నేను కనబెట్టలేదు, మీరు వాడారు నేను వాడారు పలు సందర్భాల్లో. రాజకీయాలు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారా ఉండరా అనేది పక్కన పెడతాం. నేను ఈ 3 పదార్థాల ఆధారంగానే మాట్లాడతాను. అయితే ఒకటి ఇక్కడ ఆ రోజు కూడా నేను చెప్పాను, మేము ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో వ్యక్తిగతమైనటువంటి ఉన్నాయి, వీటన్నిటికంటే కూడా వ్యక్తిగతంగా కూడా మా మోడీ గారే పట్టించుకోలేదు ఆ రోజు, మేము కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే మేము నేను ఇంకొక మాట కూడా చెప్పాను, అది ఆ రోజు చెప్పుతో కొట్టినట్టుగా తగిలేదు వాళ్ళకి. ఏంటది, ఏనుగు వెళ్ళిపోతుంటే వెనక ఎన్నో అరుస్తుంటాయి, అవన్నీ మేము పట్టించుకోమని చెప్పేసి. సో అంతకంటే ఇంక పెద్ద మాట్లాడాల్సిన పని లేదు, ఇవన్నీ జరిగాయి నేను కాదనట్లే. ఈ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనే ఉండరు, అది ఒకసారి వైసీపీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకముందు మా నేను రాష్ట్రమల్లా ఒకసారి తిరిగేమి రాను, ఉత్తరాంధ్రతో ఆగిపోతాను. మా శ్రీకాకుళం నుండి ధర్మాన ప్రసాద్ రావు గారు కానీ లేకపోతే విజయనగరం నుండి బొత్స సత్యనారాయణ గారు కానీ 14 ముందు వారు మాట్లాడినా కూడా చాలా రికార్డ్స్ ఉన్నాయి. అవును, ఇంతకంటే దారుడుగా మాట్లాడారు. నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, మా మోడీ గారికి మాట్లాడితే మేము ఎలాగనుకున్నామో ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగ అనుకున్నారు కాబట్టి వాళ్ళు రాణించారేమో, అంతకంటే దారుణంగా మాట్లాడారు. కానీ ఒకటి, లక్షల కోట్లు మహారాష్ట్రలోనూ ఉత్తరప్రదేశ్లోనూ కర్ణాటకలోనూ పశ్చిమ బెంగాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ తమిళనాడులోనూ ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీను మోడీ గారిని దూషించారు, మోడీ గారిని తిట్టారు అని అంటే వార్త కూడా రాదు సార్, వార్త కూడా రాదు. కానీ తిట్టింది ఎవరు, దూషించింది ఎవరు? చంద్రబాబు నాయుడు టీడీపీ అనేటటువంటి పార్టీకి అధినేత, మీతో అలయన్స్ లో ఉన్న నాయకుడు, గతంలో 3 సార్లు ఉన్నటువంటి నాయకుడు. మీరేమి ఇక్కడ గల్లీ లీడర్లతో పోల్చి లేకపోతే ఎమ్మెల్యేలతో పోల్చి లేకపోతే ఇంకొంచెం పెద్ద స్థాయి లీడర్లతో పోల్చి చూస్తున్నారా? లేదు. కాబట్టి బొత్సగారు దూషించారు కాబట్టి, జగన్ గారు అంగీకరించారు కాబట్టి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మోడీ గారిని ఎన్ని తిట్టినా మాకు ఓకే, ఎంత దూషించినా మాకు ఓకే అని చెప్పాలనుకుంటున్నారు. ఈశ్వర్ గారు, నేను అందువల్లనే మేము ఆ రోజు మాట్లాడినా కూడా ఇవాళ ప్లే చేస్తే బాగుందని అడగడానికి కారణం ఇవన్నీ నేను ఆ రోజే మాట్లాడాను. నేనే మాట్లాడాపర్సన్ కూడా కాదు, అయినా మాట్లాడుతున్నాను, ఇదే ఛానల్ తో మాట్లాడుతున్నాను కావాలంటే. మీరు మాట్లాడారు, నేను కాదనలే. మీరు స్వచ్ఛమైన బీజేపీ నాయకులు, నాకు తెలుసు ఆ విషయం. బీజేపీ కోసం మాత్రమే మాట్లాడతారు, బీజేపీ నాయకులుగా మాత్రమే మాట్లాడతారు, ఆ విషయం నాకు తెలుసు. బట్ ఒక పార్టీ అధినేత, మీతో పొత్తులో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారిని వ్యక్తిగతంగా దూషిస్తే దానిని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, ధర్మాన ప్రసాదరావు అన్నారు, బొత్స సత్యనారాయణ అన్నారు, వాళ్ళు తీసుకున్నారంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అదే చెప్పాలి, నన్ను చెప్పనిస్తే చెప్తాను. చెప్పండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ అవ్వాల్సిన వ్యక్తి అని చెప్పి ఇప్పటికే అనుకుంటాడు ఆయన. ధర్మాన ప్రసాద్ రావు నెంబర్ 2 అని చెప్పేసి ఇప్పటికే అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు తిట్టారు కాబట్టి మా మోడీ గారు అంగీకరించాలి.
ఎన్ని తిట్టినా భరించాలి, భార్య ప్రస్తావన తెచ్చినా సరే మేము భరిస్తాం. ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు గారు ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు ఎవరు సార్? ఒక పార్టీకి అధినేత భాగస్వామి సార్. నేను చెప్పి ఒక్క మాట పూర్తి చేసిందో వినండి. ఏదైతే ఈ సోకాల్డ్ ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు ఆడిన మాటలు గారు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకున్నారు అని చెప్పేసి ఎవరైనా భావిస్తే, భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్ర మోడీ గారి పట్ల చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మాట్లాడినట్టు మేము అంతవరకే తీసుకున్నాము అని చెప్పడం వరకే క్షమాపణ చెప్పించుకోరా. నేను అడుగుతున్నాను సార్, నేను ఒకటి అడుగుతాను, మళ్ళీ మీరు కూడా ఒకసారి మన నందిగం సురేష్ గారు కూడా మాట్లాడాలి సార్. సుజనా చౌదరి లాంటి నాయకుడు, అంటే టీడీపీ నుంచి అప్పుడు టీడీపీలో ఉన్న నాయకులు, బాలకృష్ణను, లోకేష్, అచ్చెన్నాయుడు, ఇంకొకరు మోడీ గారిని తిట్టారు. నేను ఆ బైట్స్ ఏమైనా ప్లే చేశానా? ఆ బైట్స్ ప్లే చేశానా? ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్డీఏలో భాగస్వామి, టీడీపీకి అధినేత, మూడు సార్లు పొత్తు పెట్టుకున్న నాయకుడు. నేను అందుకే బాలకృష్ణని పట్టించుకోలేదు, లోకేష్ను పట్టించుకోలేదు, సుజనా చౌదరిని పట్టించుకోలేదు, లేకపోతే అచ్చెన్నాయుడిని పట్టించుకోలేదు, లేకపోతే గల్లీ లీడర్ని పట్టించుకోలేదు. వాళ్ళందరూ తిట్టారు మిమ్మల్ని. ఏ టీడీపీ గల్లీ నాయకుడు బయట కూడా నేను ప్లే చేయలేదు. ఈశ్వర్ గారు, నేను కూడా అదే చెప్పాను. నేను కూడా వాళ్ళకి ఆయనకి ఇచ్చిన స్థాయి అదే అని చెప్పడికే చెప్పాను. అందుకంటే విడమర్చాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పారు ఏనుగు ఏనుగు వెళ్తుందని చెప్పారు, అంత ఓకే, అది అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకున్నంత దాని గురించి నేను మాట్లాడను. బట్ ఇక్కడ ఏమన్నా కాదు సార్, పొత్తు చేర్చుకునే ముందు ఈ మాటలకి, ఈ దూషణలకి రేపు ఏపీ ప్రజలకు ఏం చెప్తారు? పాయింట్ నెంబర్ వన్, ఏ అచ్చెన్నాయుడు లేకపోతే లోకేష్ నాయుడు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా కింది స్థాయి ఎమ్మెల్యేను, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తిడితే ప్రజలేం పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేదికపైకి వస్తారు మోడీ గారితో కలిసి, ఏం చెప్తారు ప్రజలకి? గతంలో తిట్టినవన్నీ ఉపసంహరించుకుంటానని చెప్తారా? గతంలో మోడీ గారు మోసం చేశారు, ఈ రాష్ట్రాన్ని హోదా ఇవ్వలేదు, కడపకి స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ ఇవ్వలేదు, రాయలసీమ వెనుకబడిన జిల్లాలు, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ 24,500 కోట్ల ఇవ్వలేదు, అలాగే రాజధానికి నిధులు ఇవ్వలేదు, ఇవన్నీ చెప్తారా? ఇచ్చేశారని చెప్తారు. ఇవన్నీ ఈశ్వర్ గారు మంచి ప్రస్తావన తెచ్చారు, కానీ వీటికి సమాధానం చెప్పాల్సింది మేము కాదు. మీకు సాధ్యపడినట్టయితే ఎవరిని అడగాలో వారికి అడగండి. మాట్లాడింది మేము కాదు, మేమేం చెప్పాలో అది చెప్తాం. మా సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఏం చెప్పాలో అది చెప్పుకోవాలి, అది నేను కాదు. ఒకటోది, రెండోది ఇంకొక మా ఇంట్రెస్ట్ కూడా చెప్తాను. మేము దేశంలో మూడో పర్యాయం అధికారంలోకి రాబోతున్నాము. ఈ వస్తున్నటువంటి సందర్భంలో మీరు చూశారు, మూడు సార్లు విడిపోయినటువంటి నితీష్ కుమార్ గారు కూడా మళ్ళీ మేము కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాం. అదేవిధంగా 20 సంవత్సరాల కిందట విడిపోయినటువంటి వరిస్సా ముఖ్యమంత్రి బిజూ జనతా దళతో మళ్ళీ కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాం. అంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కొన్ని ఆలోచనలతో ముందుకెళ్తున్న మాట వాస్తవము. ఆ ఆలోచనలు దేశం తాలూకు అభివృద్ధి, దేశ ప్రయోజనాలు, దేశంలో సుస్థిరమైనటువంటి రాజకీయ వాతావరణము, రాజకీయ వాతావరణ నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ తాలూకు పాత్ర, గతం నుండి ఇవాళ వరకు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి చరిత్ర, లేకపోతే ఇవాళ రేపు మూడో పర్యాయం వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గతంలో జరిగినటువంటి తప్పిదాలను సవరించడానికి అవసరమైనటువంటి బలం చేకూర్చుకునే దిశలో భాగంగా కొన్ని విషయాలని మేము మైనర్ థింగ్స్ గా పరిగణిస్తాము. మీరు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక ప్రశ్న ఉంది, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.